దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ సాఫ్ట్ హిందూయిజం ను అనుసరిస్తోందన్నారు. సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలిగింది వాళ్ళు కావాల ఐక్యం. అట్లాంటి ప్రత్యామ్నాయ సిద్ధాంతం ఎవరి దగ్గర ఉంది? మీరు చూడండి, వాళ్ళ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధానమైన పక్షంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. కానీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయం మనం చెప్తున్నాం. ఎందుకని? ప్రత్యామ్నాయం అంటే ఏంటి? ప్రత్యామ్నాయం అంటే నువ్వు ఇంత బలంలో ఉన్నావు, నిన్ను ఓడించగలిగిన బలం నాకుంది, కాబట్టి నేను ప్రత్యామ్నాయం అనుకునేది ఒక రాజకీయ ప్రత్యామ్నాయం మాత్రమే, ఎన్నికల్లో ప్రత్యామ్నాయం మాత్రమే. కానీ ప్రజల జీవితాలను మార్చేది సిద్ధాంత ప్రత్యామ్నాయం ఎవరి దగ్గర ఉంది? అంటే ఆ బీజేపీ యొక్క మతోన్మాదానికి వ్యతిరేకమైన సిద్ధాంతం కాంగ్రెస్ దగ్గర ఉందా? ఆ మతోన్మాదంతో రాజీ పడుతోంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు కూడా సాధువులు నెంటేసుకొని తిరుగుతున్నారు ఓట్ల కోసం. రాహుల్ గాంధీ కూడా, నేను కూడా హిందూ నేను పదే పదే ప్రకటించుకుంటున్నాడు. సాఫ్ట్ హిందూయిజం అనుసరిస్తున్నారు. హార్డ్ హిందూయిజంతో పోరాడాలంటే సాఫ్ట్ హిందూయిజం సరిపోదు. అది హిందూయిజం కాదు, మతతత్వం కాదు, సెక్యులరిజం అని చెప్పి ముందుకు వచ్చేవాడే హిందూయిజం మీద పోరాడగలడు, ఈ దేశాన్ని సెక్యులరిజం వైపు నడిపించగలడు. అట్లాంటి సెక్యులర్ శక్తులు, అట్లాంటి సైద్ధాంతిక ప్రత్యామ్నాయం, సిద్ధాంత స్పష్టత, అది